రాజేష్ ఈశ్వర్ ముగ్గురు వచ్చారు అనమాట. అయితే అక్కడి నుంచి వచ్చి మరి ప్రొడక్ట్ బాగుంది మనం కొద్దిగా ముందుకెళ్తాము, మనుషులకు ఒక బాగా చేసి మా రోగాలు చెప్పాము చెప్పండి వాళ్ళు చూపించారు. మీరు వచ్చి మా ఊళ్ళో ఒక డెమో ప్రోగ్రామ్ పెట్టండి, మనుషులు అందరూ చూస్తే కొద్దిగా బాగుంటుంది అని అలాగే అలా వచ్చాము. కొద్దిగా నన్ను చూపిస్తాను చెప్తాను, మీరు ఏమేమి క్వశ్చన్లు వేయాలంట ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మధ్యలో లేదు అలాగా అంత ఇంపార్టెంట్ లేవు అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మేము 6 గంటల దాకా ఉంటాను, మీరు ఏ క్వశ్చన్లు వచ్చి నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే ఇప్పుడు మీరు చూడండి మనకి ఈ రోజు అది గాలి నీరు ఈ రోజు తిండి తింటున్నాము అంతమంది పోయి తిని ఇష్టపడి పొలంలో పిడియ పొలంలో మంటలు వెళ్ళిపోతే పొలం పంట రాదు ఇంటికి. ఆ పొలం పంట రావాలంటే ఆ మందుల వల్ల ఆ మందులు అక్కడ పొలంలో పురుగులు ఆ పురుగులు మందు కొద్దిగా నెలతుంది మనం ఇంటికి తిండి పరకన్న మనందుల షేర్లు కూడా ఉన్నాయి కదా ఈ షేర్లు కూడా చంపుతాయి. కాబట్టి మనకి డిజీజులు వస్తున్నాయి, బీపీ వస్తున్నది, డయాబెటీస్ వస్తుంది, గ్యాస్ట్రిక్లు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. అవి కారణమైతే ఈరోజు పిల్లు, ఈరోజు గాలి, ఈ నీరు, ఈ మూడైతే ముఖ్యమైన. మరి ఈ మధ్య ఒక ఎంటర్ అయింది మన మొబైల్ చూడండి, మొబైల్ మాట్లాడుతున్నాం ప్రతి మొబైల్ రేడియేషన్ లాస్ట్ 20 ఇయర్లో ఎక్కువ డయాబెటీస్, హార్ట్ అటాక్లు వచ్చాయి, మరి పారాలసిస్ వచ్చాయి. ఎందుకంటే మొబైల్ టవర్ ఎక్కువ ప్రెషర్ అనుకుంటుంది. అయితే ఈ మొబైల్ టవర్ వల్ల మనకి హార్ట్ బ్రెయిన్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బ్రెయిన్ చోకులు వస్తున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. అవి గురించి మనం చెప్తామని చేస్తున్నాము. కొద్దిగా చూస్తారు మనం తినే పిల్లల్లో ఎలా కెమికల్ ఉంది ఇది. ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ అప్పుడు వస్తే బాగుంది, ఒక చదువుకున్నాడు కుర్రోడు లేదు రాజేష్ అక్కడ మాకు పోలేదు కొత్త మనిషి కావాలి. ఎందుకంటే ఫస్ట్ పరిచయం కాబట్టి అవసరమైన అక్కడ మా మాట్లాడేవచ్చు, ఇక్కడ మాకు కొత్త మొక్కలు కావాలి. అయ్యాడు చూడు బెటర్ డీలు ఇది మనం మెడికల్ దెబ్బలు తగిలితే దెబ్బలు పాము తెరు కదా, లేకపోతే ఆపరేషన్లో ఓడితే అది అంటే అది హెటడిన్ అనమాట, అది కెమికల్ అనమాట. ఆ కెమికల్ మనం తాగగలుగుతామా? తాగి మనకి ప్రాబ్లమే కదా. కాబట్టి దీనికి మనం తినే ఫుడ్లో ఏ కెమికల్ వస్తుంది దానికి మేము ఒక డెమో చేస్తాం అనమాట. ఈ కెమికల్కి ఏంటి ఇలాంటి దినిసి ఉంది కదా, ఆ కెమికల్ కట్ చేస్తుంది. మనం అది యూజ్ చేస్తే మనకి తింటున్నాము ఆ కెమికల్స్ కట్ చేసి మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇది ఒక ఇది చూస్తున్నాం, ఇది పెట్టడమే కదా పక్క అబద్ధమాడు. ఎందుకంటే మీరు పరిచయం అతను పరిచయం అవసరం లేదన్న, మీరు పరిచయం లేదని మీకు అర్థించండి. ఇది మన ఇంటికి మనం కడుపులోకి వెళ్ళేది ప్రతిరోజు ఒక కెమికల్ ఇదే టైప్ వెళ్తుంది మన ఇంటికి, ఇదే టైప్ వెళ్ళగలరు మనకి స్లోలే డిజీజులు వచ్చుకొని మనకి మెడికల్ వెళ్తాం. మెడికల్కి వెళ్ళి లాస్ట్కి అన్ని డబ్బులు సరిపోతున్నాయి, కొందరు ఇళ్ళు అమ్మేస్తున్నారు, కొందరు సంపదలు అమ్మేస్తున్నారు, అయినా ఆ డబ్బులు బాగా కావు, లాస్ట్కి మనం చనిపోతున్నాం అనమాట. అలాంటి కెమికల్ ఈ కెమికల్కి ఏముంది కదా ఆ కెమికల్ కట్ చేస్తుంది. చూడండి బాబు తులసాకు అంటే మనకు అందరికి తెలుసే, మన తాతలు మన నాన్నలు మనకి వేసినాడు, మన తాతలు మన పిల్లలకి వేసినాడు, మనం మన పిల్లలకి తులసాకు పిండుకొని
ఏదో ఒకటి తులసాకుని ఒక తేని లేకపోతే అది మనం వేస్తే మన కండా మూసుకుంటాక అన్ని బాగా అవుతుంది. ఇది అందరికి మనకు తెలుసు. అయితే మనకు తెలిసేది ఒకే రకం తులసి తెలుసు. మొత్తం మీద ఐదు రకాల తులసితో ఐదు ఏమేమి తులసి? రామ తులసి, శ్యామ తులసి, బం తులసి, నిమ్ తులసి, విష్ణు తులసి. ఈ ఐదు రకాల తులసితో ఇది తయారైంది. ఈ తులసి ఒకటి 200 జబ్బులకి కాపాడుతుంది. 200 జబ్బులు. ఆ జబ్బులు ఏంటంటే దగ్గు, నష్టము, జ్వరము, అంటే ఏం ఇలాంటి ఎల్లెల్లి జబ్బులు ఉన్నాయన్నమాట. ఈవెన్ పాము కరిస్తే కూడా మనకి పురుగు కాంటిది కూడా మనం చంద్రకి వెళ్తున్నాము ఏం దెబ్బలు అయినా ఇది హఠాత్తు పెట్టి వచ్చి మనకి ఇసుమ ఎక్కదు. మనము ఇది దాంతో ఎండిపోతుంది కూడా. మనం ఎక్కడో పడిపోయాం పిల్లలు, ఎక్కడో పడిపోయిన రక్తం వచ్చింది నీళ్ళతో కడిగేసి ఇది నాలుగు డ్రాప్లు వేసి మూడు రోజులు నాలుగు రోజులు వేసిస్తే అలాగే ఇంటికి వచ్చేస్తుంది. ఏ టబ్లెట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అలాంటిది నుంచి ఒకవేళ మన పాములు కూడా భయం ఉంటుంది కదా, ఆ పాములు కూడా కాంటిస్తే ఆ పాము కాంటిన దగ్గర ఒక పదిహేను డ్రాప్లు వేసి నోట్లో పదిహేను డ్రాప్లు వేస్తే మనం మెడికల్కి వెళ్తేప్పటికి ఆ కాంటిన మచ్చ కూడా కనిపించదు, మన విషయం కూడా ఎక్కదు. ఎందుకంటే మన పాము కాంటిన దగ్గర ఉంది, నరంలో వెళ్ళతుంది కదా, ఇక్కడ బ్రెయిన్ తగ్గుతుంది కదా. ఇది అక్కడ వేసేస్తే ఆ ఇసుము కోసి 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 కట్ చేసుకుని అలాగ బ్రెయిన్ తగ్గుతుంది. ఇది ఇలా అలాట్ తీసి అనమాట. ఇలాంటి రిజల్ట్ మనం ఎన్నో అక్కడ మామూలు సరిపొందున్నాము. మరి ఇప్పుడు మీకు అలాట్ లేట్ జరిగినప్పుడు మీకు రిజల్ట్ నిజమవుతుంది అనమాట. అంతవరకు మీకు నిజమంటారు. ఇది ఎలాగా అవుతుందే కాదా ఇప్పుడు మనం చూపిస్తున్నాం. మేము చెప్పింది నిజం, అబద్ధం ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక 10 డ్రాప్లు వేసాను దాంట్లో, ఆ కెమికల్ వేసాను కదా, కలిపింది మట్ట మనకు తెలిసింది. కలిపింది మట్ట మన ఇంట్లో కలిపింది మట్ట ఎన్ని రకాలు ఉంటుంది అని మీకు తెలిసినట్టు కొంచెం చెప్తారా? మీకు తెలిసే రకాలు రెండు రకాలు మీకు సార్ మూడు వందల రకాలు ఉంది. ఆ మూడు వందల రకాల్లో 280 రకాల్లో 0 to 15%, అది 0 to 15% మనకి మందిగా పనిచేస్తుంది. మరి 11 రకాల్లో టోటల్ ఏమీ లేదు, 0. మరి 4 రకాల్లో 90 అంటే 90 నుండి 100% మనకి మందుగా పనిచేస్తుంది. అది ఇది ఆ 4 రకాల్లో ఒకటి నంబర్ 1. ఇది అయితే మన ఇండియాది, మన భారతదేశంది తెలవరా. ఇది చూసిన ఇది పని ఏంటి? చూడండి ఆ కెమికల్కి అది కట్ చేసింది. అంటే మనం ఒంటికి వెళ్ళేది, మన కడుపుకి వెళ్ళేది, ఏది మనకు తిల్లలా అలాంటి కెమికల్ వస్తుంది కాబట్టి మనకు జబ్బులు వస్తున్నాయి. కొందరు మూకళ్ళ లిప్పులు వస్తున్నాయి. ఆ మూకళ్ళ లిప్పులు ఎప్పుడే బాగా కావు, ఎందుకంటే ఈ మూకళ్ళలో ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్స్ అయిపోతే ఆ మూకళ్ళు కలిసి అలాంటి జబ్బులు కూడా వస్తున్నాయన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ ఇది ఒక 10 ml మనం తీసుకున్నాము తెల్లవారి కడుపు అంతా ఒకటి కడుపు బ్రష్ చేసి తీసుకున్నాము. టిఫిన్ తింటామా కదా, పక్కడాలను మనం టిఫిన్ తింటామే కదా. ఆ టిఫిన్లో మళ్ళీ కెమికల్ వెళ్తుంది కదా, ఎంతో కొంత వెళ్తుంది కదా, అదే ఇది అనుకుంటామా? ఇదే కెమికల్ టిఫిన్లో కొద్దిగా వెళ్ళింది. మళ్ళీ 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ అన్నం, మళ్ళీ కూరలు, ఈ నూనెలు ఇవి కదా, అలాట్లే కదా, ఆయిల్ ఫుడ్డే కదా. మరి కొద్దిగా మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ తింటాం కదా, అదే కెమికల్ వెళ్తుంది. మళ్ళీ రాత్రికి తింటాము, లేకపోతే సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ కొద్దిగా తింటాం కదా, మళ్ళీ రాత్రికి ఈ పొద్దున్న తినింది మనం తింటాం కదా, ఆ కెమికల్ మొత్తం ఇది క్లియర్ చేస్తుంది. అంటే మనము ఆరోగ్యంగా ఉంటాము. ఇది తాగితే పొద్దున్న మనకి కడుపు కూల్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ అయినకుంటే మరి కాదు, ఒకవేళ గ్యాస్ట్రిక్ అయిపోయింది అంటే దీంట్లో ప్రొడక్ట్ ఉన్నది, ఒక కోర్స్ వాడుకోవచ్చు. ఆ కోర్స్ వాడుకున్న తర్వాత మనకు లైఫ్ అలా ఇదొకటి ఇదొకటి ఈ రెండు తింటే
మనకి జబ్బులు అవి ముట్టవు. ఎందుకంటే మనం తినే కెమికల్కి అది కడిగేస్తుంది. మరి కెమికల్ కడిగి చింతలు మన జబ్బులు వచ్చింది అలర్ట్ తెచ్చి. చూడండి, నువ్వు తులసి వేసాం కదా, తులసి కూడా డ్రాప్ వేసాం కదా, కొద్దిగా లేట్ అయింది. ఇది 15 ml వేసాం కాబట్టి ఇది వేగమైంది. ఇప్పుడు చూసుకున్నా సార్, మనం పేస్ట్ దోమతున్నాం. మన తాతలు పలకర దోమడు, పళ్ళు నొప్పులు ఉన్నా, పళ్ళు రోగాలు ఉన్నా, ఎప్పుడు ఈ పేస్ట్లు వచ్చాయి అప్పుడు క్లినిక్లు ఎక్కడ పడితే అక్కడ అయ్యాయి. ఏం క్లినిక్లు? డెంటల్ క్లినిక్ అని అయ్యాయి. అంతకుముందు లేకున్నాం, దంత చికిత్స లేని అంతకుముందు ఉన్నా లేకున్నాం. ఎప్పుడు పేస్ట్లు వచ్చాయి అప్పుడు ఈ క్లినిక్లు వచ్చాయి. ఆ పేస్ట్ల పరిస్థితి ఏంటంటే, ఆ పేస్ట్లు దోమితే పళ్ళు రోగాలు అవుతాయి. ఆ పేస్ట్లు దోమకంటే మీరు పలకలు దోముకోండి, పళ్ళు రోగాలు కావు కంపల్సరీ. ఎందుకంటే మన తాతలు ప్రూఫ్ చేసి ఉన్నాడు, మన తాతలు ఇప్పుడు పలకర చేసి ఉన్నాడు, అప్పుడు పళ్ళు రోగాలు లేదు. మొత్తం మనం స్టైల్ కేర్ చేసాము, పలకర దోముతామంట. పాత కాలము, కొత్త కాలము మనం బ్రష్లు దోముతున్నాం. ఆ కొత్త కాలం బ్రష్లు మనకి ఇప్పుడు సగం వయసులే వెళ్ళి పళ్ళ తీసేస్తాయి. ఆ స్టైల్ ఉంది, అది ఎందుకు జరుగుతుంది? ఈ పేస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో వాడుతున్నాం కదా. అయ్యా రెండు చిన్న తట్లు తెస్తావా మా ప్లేట్లు చిలిపినాయి. చిన్న తట్లు రెండు, అయ్యా గిన్నెలు గిన్నెలు మా ఒడిసా వాడుతున్నాం కదా. ఎందుకంటే అది గిన్నెలు కూడా అంటాము అంటే ఇక్కడ కూడా అర్థమైతదేమో అని నేను చెప్పాను. మేము అక్కడ పెద్ద గిన్నెలు అంట, చిన్న కూడా చిన్న గిన్నెలు. మీరు తట్టలేదు ఒడియా చదివిపోయినాం, మరి ఒడియా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీ సామాన్లో మేము ఒడియా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాకు అలవాటు అయిందండి తెలుగు కూడా. ఇప్పుడు తెలుగు ఏమైంది? తప్పు వస్తుందా? రాదు కదా. ఎందుకంటే మీ మెడ్డి పిల్లప్పటి నుండి పుట్టిన నుండి మేము తెలుగు ఆడటం చదువుకుంటే ఒడియా అయితే అన్నీ ఉన్నాయి. చూడాలి ఇప్పుడు మీ ఇంట్లో పాండ్స్ పౌడర్ వాడుతుంది, అలా ఇంకేం పౌడర్ వాడుతున్నారా? చూద్దామేమో మంచిదేమో మరి మాకు తెలియకుంటది. అక్కడ పంపు అసలు.